హాయ్ వ్యూయర్స్ వెల్కమ్ టు జిఎన్ఎన్. టాలీవుడ్ లో ఈ మధ్య బాలీవుడ్ ఫ్యామిలీ కాదు విలన్లు కూడా ఎక్కువయ్యారు. పాన్ ఇండియా మూవీ అంటూ బాలీవుడ్ నటులను దింపేస్తున్నారు. ఇప్పుడు అలానే పవర్ స్టార్ సినిమాకి కూడా ఓ బాలీవుడ్ నటుడిని విలన్ గా తీసుకోనున్నారట. ఇంతకీ ఏంటా సినిమా అంటే క్రిష్ డైరెక్షన్ లో తెరకెక్కబోతున్న సినిమాని అంటున్నారు. ప్రస్తుతం పవర్ స్టార్ ఓవైపు వేణు శ్రీరామ్ డైరెక్షన్ లో వకీల్ సాబ్ సినిమా చేస్తూనే మరోవైపు క్రిష్ డైరెక్షన్ లో సినిమాలో కూడా నటిస్తున్నాడు. వీలైనంత త్వరగా ఈ సినిమా షూటింగ్ ని పూర్తి చేసి పండుగ సీజన్ లో రిలీజ్ చేయాలన్న ఆలోచనలో క్రిష్ ఉన్నాడు. అందుకే ఈ సినిమాకి సంబంధించిన కీలక నటులను ఒక్కొక్కరిని దింపుతున్నారట. ఇప్పుడు పవర్ స్టార్ కి విలన్ గా బాలీవుడ్ నటుడు అర్జున్ రాంపాల్ ని ఎంపిక చేశారట. ఆయన ఈ విలన్ పాత్రకు పక్కాగా సరిపోతాడని పవన్ కళ్యాణ్ తో పాటు నిర్మాతలను కూడా ఒప్పించారట. మరోవైపు హీరోయిన్లుగా శ్రీలంక భామ జాక్విలిన్, కంచి బ్యూటీ ప్రజ్ఞ జైస్వాల్ ని ఎంపిక చేసినట్టు తెలుస్తోంది. ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ అప్డేట్ సబ్స్క్రైబ్ టు జిఎన్ఎన్ తెలుగు ఛానల్. అందరికీ నమస్కారం, నేను మీ సింగర్ సుమంగళి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు జిఎన్ఎన్.